ఇక్కడికి ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి. కాబట్టి అక్కడితో మీ పాత్రను ముగించేసి బయటకెళ్ళిపోండి. ఇవి తరచూ విద్యార్థుల మీద యూనివర్సిటీ యాజమాన్యాలు, పాలకపక్షాలు జారీ చేసుకునే విజ్ఞప్తులు. ఇక అదే వర్సిటీల్లో ఘర్షణలు తలెత్తి హింసాత్మకంగా మారితే అవే విజ్ఞప్తులు ఆదేశాలుగాను హుకుంనామాలుగానో జారీ అయిపోతాయి. ఇవాళ దేశమంతా అదే జరిగిపోతుందా? ఒక అఫ్జల్ గురు అనే వ్యక్తిని ఉరితీయడం తప్పంటూ నినదిస్తే అది దేశద్రోహమే అవుతుంది. అదే క్యాంపస్లో ఇంకోవైపు కాషాయ జెండాలు ఎగరేయడం జాతీయత అనిపించుకుంటుంది. కన్నయ్యలు, భగత్ సింగ్లైపోతారు. రాహుల్ గాంధీ లాంటి రాజకీయ రాకుమారులు విద్యార్థి లోకానికి ఆరాధ్యులుగా మారిపోతారు. పైరవీకారులు అదే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లైపోతున్నారంటూ ఇంకో పక్క చదువులు చెప్పే ప్రొఫెసర్లు విమర్శలందుకుంటారు. జనగణమనలో జాతీయవాదం దాగుందా? 52 సెకండ్లలో జనగణమన ఆరపించకపోతే అది నేరమవుతుందా? భరతమాతలో దేవతలు దేవుళ్ళు ఉన్నారా? దళిత వాదాలకు, జాతీయతలకు కొత్త కొత్త నిర్వచనాలు రాసుకోవాలా? దేశమంతా ఇదే రచ్చ, చర్చల పేరుతో జరిగిపోతున్న రచ్చ. ఎవరిది ఏ వాదన? అటువంటి వాదనలకు బయట నుంచి రాజకీయ పక్షాల సమర్థనలు ఏవైపు? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలే. వందల కొద్దీ కోణాల నుంచి వేల కొద్దీ జవాబులు. వీటిల్లో ఏది నిజం? దేనికి మన ఓటు? హేతుబద్ధతలు, ఖండనమండన్లు అట్టుంచితే ఇవాళ జరుగుతున్న మొత్తం వ్యవహారం విద్యార్థి జనాభాను క్రమ పద్ధతిలో ఒకవైపుకు తోసుకెళ్లడానికేనన్న క్లారిటీ అయితే ఉంది. ఒక పేరుమోచిన యూనివర్సిటీలో ఉరివేయబడ్డ ఒక వైపు మొగ్గు చూపుతూ చేసిన వ్యాఖ్యలు, దానికి బాధ్యుణ్ణి చేస్తూ ఒక విద్యార్థి సంఘ నాయకుడిపై దేశద్రోహం సెక్షన్లు అతికించి తీహార్ జైల్లో తోసేసింది కేంద్ర సర్కార్. మాట్లాడ్డమే నేరమా, భావాన్ని వ్యక్తీకరించడమే క్రూరమా అంటూ శరా మామూలుగానే గగ్గోలు పెట్టేశాయి ఆపోజిషన్ పార్టీలు. అరెస్టులు, బెయిల్ పిటిషన్లు, రిలీజ్ డేట్లంటూ కన్నయ్య అనే ఒక మాటకారిని, ఆవేశపరుణ్ణి కథానాయకుడిగా మార్చేశాయి. ఇవాళ అధికార పార్టీని వ్యతిరేకించే వాళ్లందరి తరఫున అతడొక ట్రంప్ కార్డ్. సరే, చట్టం తన పని తాను చేసుకుపోయినప్పుడు రాజకీయాలు కూడా తమ పని తాము చేసుకోవడం కామన్. కాకపోతే జాతికి జరిగిపోతున్న ఈ డ్యామేజ్ గురించి ఆలోచించడానికే అక్కడెవ్వరూ లేరు. నేను రాజకీయ నాయకుణ్ణి కాదు, కాలేజ్ స్టూడెంట్ని మాత్రమేనన్న మాట మీద ఆ కన్నయ్య ఎన్ని రోజులు నిలబడతాడో తెలీదు. కట్ చేస్తే ఇవాళ మళ్లీ ఢిల్లీ నుంచి నేరుగా ఎక్స్ట్రీమ్ సౌత్కొచ్చి వాలిపోయారు కన్నయ్య. రోహిత్ చట్టం వచ్చేదాకా పోరాడతానన్న కన్నయ్య కమిట్మెంట్ సరే, దాన్ని వాడుకోజూస్తున్న కామ్రేడ్ల ఇంటెన్షన్ల సంగతేంటి? కన్నయ్య కరిష్మా మీద కన్నేసిన పార్టీలోళ్ళు హైదరాబాద్ నుంచి బెజవాడకు కూడా బండి కట్టేసిన ఉద్దేశాలేంటి? సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే కొట్టుకు చచ్చిన ఈ దృశ్యాలే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోతోందన్న భయాలకు ఆనవాళ్లనుకుంటే తప్ప. అంతకుముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మళ్లీ యుద్ధక్షేత్రంగా మారిపోవడానికి ఆ కన్నయ్యే కారకుడంటూ కొన్ని కార్నర్స్ నుంచి కామెంట్స్. వైస్ ఛాన్సలర్ అప్పారావు రీఎంట్రీని అడ్డుకోవడానికి అక్కడ జరిగిపోయిన వీరంగం ఒక పరాకాష్ట. వద్దన్న కాకీల తలలు కూడా పగిలిపోయాయి. కాలేజీలో పనిచేసే ఫోర్త్ క్లాస్ ఉద్యోగులతో సైతం ఫైటింగ్ సీన్లకు దిగిపోయిన వైనాలు విమర్శల్నే పోగేసుకున్నాయి. స్టూడెంట్స్ కొంతమంది వేరే వాళ్ళు అడిగితే నేను అలాంటిది ఏమి ఉండదు, అందరూ మన స్టూడెంట్స్, ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఈ యూనివర్సిటీలో ఒక రకంగా ఒక దుర్దినం అనుకోవాలి. విఆర్ ఇన్ ద స్ట్రీమ్ బట్ వి ఫైట్ విత్ ద స్ట్రీమ్ అన్నట్టు సిస్టంలో ఉంటూనే ఆ సిస్టంతోనే పోరాడాలన్న ప్రాథమిక సూత్రం అక్కడ మిస్ అయిపోయిందా? చట్టంతో గాని, చట్టాలు చేసేవాళ్లతో గాని పోరాడడం అంటే పటిష్టమైన వ్యూహం ఉండాల్సిందే. ఇప్పుడక్కడ సర్వం బంద్ అయిపోయింది. తాగడానికి, కడుక్కోడానికి గుక్కెడు నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఇదంతా అధికార పార్టీ కుట్రంటూ మూస పద్ధతిలో ఆరోపణలు చేయడాలటుంచితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎగదోస్తుందన్న ఒకే ఒక్క కారణంతో కన్నయ్య దారికి అడ్డుపడ్డం రూలింగ్ పార్టీ పాల్పడిపోతున్న తప్పిదం.
యాంటీ హిందుత్వ అనే గొడుగు మరీ పెద్దదైపోకముందే మేలుకోవాలన్న తప్పనిసరి పరిస్థితి ఇవాళ బీజేపీ యంత్రాంగానిది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఫోటోకు ఒక పార్టీ దండేసుకుంటే తీహార్ జైలుకెళ్ళొచ్చిన కన్నయ్యను వెంటేసుకుని తిరుగుతోంది ఇంకో పార్టీ. లిటరల్గా చెప్పుకుంటే ఇదొక ఫక్తు రాజకీయ ఎత్తుగడ, పక్కా పొలిటికల్ గేమ్ షో. విద్యార్థులు, రాజకీయాలు, ఈ సబ్జెక్ట్ మనం ఎప్పటినుంచో వింటున్నదే. శివా సినిమాలో పిగిలిపోయిన సైకిల్ చైన్ల తర్వాత దానికొచ్చిన విపరీతమైన ప్రచారాలు కూడా మనకు తెలిసినవే. అయితే రాజకీయాల్ని యూనివర్సిటీల్లోకి ఇంజెక్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్టులు, వాటి వల్ల ఉత్పన్నమైపోతున్న ఉద్రిక్తతల్ని ఆపడంలో మాత్రం ఎవరికీ ఉండవు. ఆ మాటకొస్తే మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈ కాలేజ్ క్యాంపస్లే బ్రీడింగ్ సెంటర్లు. దేశంలో ఇప్పుడున్న చాలామంది రాజకీయ నాయకులు ఒకప్పుడు ఈ యూనివర్సిటీల్లో చదువుకుని రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్నోళ్లే, ఇంక్లూడింగ్ మిస్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు. యూనివర్సిటీల్లో యూనియన్లేంటి, మంచి చెడ్డ చూసుకోవడానికి పాలకమండళ్లు లేవా అన్నప్పుడు ఆయనకు గతం గుర్తుండకపోవచ్చు. జయాంధ్ర మూమెంట్ కోసం కాలేజీ పాలిటిక్స్ నుంచి ఆయన ఎదిగొచ్చిన క్రమం మనకైతే ఇంకా గుర్తు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండరాదు. దయచేసి రాజకీయ నాయకులు విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దు. ఆ విశ్వవిద్యాలయం ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, పరిపాలనా మండలి వాళ్ళు ఆ విషయాలను సరిచూసుకోగలరు. ఆ విశ్వవిద్యాలయమే కాదు, ఏ విశ్వవిద్యాలయంలో కూడా. మన జెండాలంటే మనకు గౌరవాలు ఉండాల్సిందే, మన జాతీయ గీతాలకు స్వరాలు కలపాల్సిందే. కానీ నిజమైన దేశభక్తికి కేవలం ఇవి మాత్రమే నికార్సైన కొలమానాలు, ప్రాతిపదికలంటూ నిర్వచనాలు చెప్పబోవడమే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఒక చదువులు చెప్పే గుడిలో నువ్వు ఇది మాత్రమే చదవాలి, ఇది మాత్రమే చెప్పాలంటూ సిలబస్లు మార్చేస్తూ ఇవాళ శాసిస్తున్న వ్యక్తులు తాము అటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చెప్తున్న శుద్ధులేంటి? ఇక లెక్చరర్లు, ప్రొఫెసర్లకు, వాళ్ల ప్రమోషన్లకు అర్హతలు, కొలమానాలేమిటి? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లుగానో, ఆ కాలేజీలు, విశ్వవిద్యాలయాల కులపతులుగానో జరిగిపోతున్న నియామకాలకు అవలంబిస్తున్న ప్రాతిపదికలేంటి? కేజీ టు పీజీలని, ఉచితంగానే ఉన్నత విద్యలని, ఫీజుల్లేని పథకాలని అటు సర్కారోడు అంతులేని సాహస కృత్యాలకు పాల్పడిపోతుంటే ఇటు కళాశాల వాతావరణంలో మాత్రం విశృంఖలత్వమే విరాజిల్లుతోంది. విశ్వవిద్యాలయాల్ని విశ్వవిద్యాలయాలంటూ మారుపేర్లు పెట్టుకుని మనసారా తిట్టుకునేదాకా వెళ్ళింది ఇవాల్టి మన సర్కారీ ఉన్నత విద్యా వ్యవస్థ. మొక్కై వంగనది మానై వంగదన్న సామెతలిచ్చే రీసౌండ్ ఇక్కడ వినిపించడం లేదా? ఒక అఫ్జల్ గురు అనే వ్యక్తిని ఉరితీయడం తప్పంటూ నినదిస్తే అది దేశద్రోహమే అవుతుంది. అదే క్యాంపస్లో ఇంకోవైపు కాషాయ జెండాలు ఎగరేయడం జాతీయత అనిపించుకుంటుంది. కన్నయ్యలు, భగత్ సింగ్లైపోతారు. రాహుల్ గాంధీ లాంటి రాజకీయ రాకుమారులు విద్యార్థి లోకానికి ఆరాధ్యులుగా మారిపోతారు. పైరవీకారులు అదే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లైపోతున్నారంటూ ఇంకో పక్క చదువులు చెప్పే ప్రొఫెసర్లు విమర్శలందుకుంటారు. జనగణమనలో జాతీయవాదం దాగుందా? 52 సెకండ్లలో జనగణమన ఆరపించకపోతే అది నేరమవుతుందా? భరతమాతలో దేవతలు, దేవుళ్ళు ఉన్నారా? దళితవాదాలకు, జాతీయతలకు కొత్త కొత్త నిర్వచనాలు రాసుకోవాలా? దేశమంతా ఇదే రచ్చ, చర్చల పేరుతో జరిగిపోతున్న రచ్చ. ఎవరిది ఏ వాదన? అటువంటి వాదనలకు బయట నుంచి రాజకీయ పక్షాల సమర్థనలు ఏవైపు? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలే. వందల కొద్దీ కోణాల నుంచి వేల కొద్దీ జవాబులు. వీటిల్లో ఏది నిజం, దేనికి మన ఓటు? దేశమును ప్రేమించమన్న మహాకవి గురజాడ మాటలు రక్తనాడుల్ని ఉడికించిన రోజులు ఒకప్పటివి. ఆ తర్వాత దేశభక్తి అనే మాటే పూర్తిగా ఒట్టిపోయింది. వందేమాతరం పాటకు రీమిక్స్లు పుట్టేసినట్లు పేట్రియాటిజం కూడా అనేకానేక రూపాంతరాలు చెంది ఇవాళది చిరిగి చాటంతైంది. ఒక మనిషికి దేశభక్తి ఉండడం అంటే ఏంటి, దేశభక్తి లేకపోవడం అంటే ఏమిటన్న కాంట్రాస్టింగ్లు ఎప్పటికప్పుడు మారిపోవడం కళ్లకు కట్టినట్లు కనిపించడం లేదా?
ఫలానా జెండాను కానీ ఫలానా ఎజెండాను కానీ మొయ్యకపోతేనో లేక మోస్తేనో దాన్ని మాత్రమే దేశద్రోహం అంటారంటూ ముద్రలు పడిపోతున్నాయి. భావ స్వేచ్ఛలు వాటిని వ్యక్తీకరించుకోవడాలు కాదు, కనీసం నోరెత్తి మాట్లాడాలన్నా అదో రకం వణుకు. ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ లోపలేసి కుక్కేయడాలు, ఇదేమంటే దీన్నే చట్టం తన పని తాను చేసుకుపోవడం అంటారంటూ భాష్యాలు చెప్తున్నారు. మీకు వినిపించడం లేదా? ఇక్కడ మాట్లాడినోడు దేశద్రోహి, వాణ్ణి సమర్థించిన వాడు దేశద్రోహి, ఈ వ్యవహారాన్ని కవర్ చేయడానికొచ్చిన మీడియావాడు కూడా దేశద్రోహి, యాంటీ నేషనల్ అంటూ ముద్రలెయ్యడానికి ఫలానా అంటూ ప్రామాణికం లేకపోవడాలే ఇక్కడ ఆక్షేపణీయం. ఇందిరాగాంధీ హంతకుల వైపు వకాల్తా పుచ్చుకుని సుప్రీంకోర్టు దాకా వాదులాడిన ఆ రామ్ జెట్మలానిది ఏ వాదం? పార్లమెంటుపై తెగబడ్డ కేసులో అబ్దుల్ గురువుకు డిఫెన్స్ లాయర్గా పనిచేసిన ఇందిరా జైసింగ్ మీద దేశద్రోహం కేసు పెట్టే వీలుద్దా? పోలీసులు 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకుంటే 80 కోట్ల మందిని చంపి పాతరేస్తామన్న వాళ్లు ఇక్కడ క్షేమంగానే ఉంటారు. మామా అభిమతాలకు విరుద్ధంగా నడుచుకుంటే పాకిస్తాన్ దాకా తరిమి కొడతామన్న వాళ్లు కూడా ఇక్కడ క్షేమంగానే ఉంటారు. ఎన్నికల్లో నిలబడతారు, మంత్రులవుతారు, మహారాజులు అయిపోతారు. ఒక దేశానికి సార్వభౌమాధికారం, సరిహద్దులు, ప్రభుత్వం లాంటి లక్షణాలెంతవసరమో అక్కడ నివసించే ప్రజల్లో విద్య, వివేకం, విజ్ఞతలు లాంటివి అవసరమే. కటిక పేదలున్న మనలాంటి దేశంలో వాళ్ల ఆకలి తీర్చడంతో పాటు అటువంటి ప్రజల్లో కనీసపు చైతన్యాల్ని కలిగించాల్సిన బాధ్యతలు కూడా ఆ ప్రభుత్వాలకు ఉండాలన్నది మెడమీద తలకాయలున్న ప్రతివాడు చెప్పే మాటే. దురదృష్టమేమిటంటే ప్రజల్లో అటువంటి చైతన్యాలు కలిగించాల్సిన ప్రభుత్వ పెద్దలకే ఆ చైతన్యాలు, వివేకం, విచక్షణలు పూర్తిగా లోపించాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే, కనీసం బతికి బట్ట కట్టాలంటే అక్కడున్న విద్యా వ్యవస్థల్లో ప్రమాణాల్ని మెరుగుపరచడంతో పాటు వాటిని నిర్వహించే వ్యక్తులు, వ్యవస్థల్ని స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంచగలగాలి. ఇక్కడే అప్రస్తుతం కాదు కాబట్టి ఇంకో చిన్న మాట, దేశద్రోహులంటే ఎవరన్న నిర్వచనాల్లోకి వెళ్లాల్సిన అవసరాలు అర్జెంటుగా విశ్లేషించుకోవాలన్న మాటే అది. ఏ పాకిస్తాన్ దేశాన్నో, ఇంకో సిరియానో, అమెరికానో అయాచితంగా సమర్థించే వాళ్లంతా దేశద్రోహులుగా పరిగణించడాల్ని పక్కన పెడితే మన దేశంలో వ్యాపారాలు చేసి ప్రభుత్వాలకు కట్టాల్సిన పన్నుల్ని ఎగ్గొట్టి అదే డబ్బును విదేశీ బ్యాంకుల్లో దాచుకునే బ్లాక్ మనీ గాళ్లను ఏమని వ్యవహరించుకుందాం? వాళ్ల దేశద్రోహాలకు ఏపాటి శిక్షలు పడుతున్నాయి?